నెల్లూరు నగరం 13వ డివిజన్ పాతమిట్టపాలెం బలిజపాలెంలో 90 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల, పాతమిట్టపాలెంలో 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పార్కుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విచ్చేశారు. డివిజన్ ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో అనిల్కి చిన్నారులు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ పాఠశాలను, పార్కును ప్రారంభించారు. అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలను చంపేశారంటూ మాజీ మంత్రి నారాయణపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మా ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దామని చెప్పారు. దమ్ముంటే అభివృద్ధి పనులపై చర్చకు రావాలంటూ టీడీపీ నాయకులకు ఆయన సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బల్జిపాలెంకు సంబంధించి, బల్జిపాలెం అలాగే పాతమిట్టపాలెంలో సంబంధించి ప్రైమరీ స్కూల్ని ఏదైతే నూతనంగా 90 లక్షల రూపాయలతో ఈరోజు స్కూల్ని మొత్తం పాల్గొట్టి రెనోవేషన్లో భాగంగా ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే పాతమిట్టపాలెంకు సంబంధించి ఒక 70 లక్షల రూపాయలతో పార్కును కూడా ఈరోజు ఓపెన్ చేసుకుంటాం. ఈ డివిజన్కి సంబంధించి ఇప్పటికే అన్నీ కూడా ఈ డివిజన్లో పేదలుండే ప్రాంతమైన ఎల్ఎంవర్దిన్లో కానీ, పాతమిట్టపాలెం కానీ, బల్జిపాలెంలో కానీ ఈ మూడు ప్రాంతాలలో ఇప్పటికే 2 కోట్ల పైచీలుగా పార్కులకు పెట్టడమే కాకుండా స్కూల్కి కావచ్చు, అలాగే 80 లక్షల రూపాయలతో నుంచి 1 కోటి రూపాయలతో నూతన అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించి ఒక కొత్త సబ్స్టేషన్ కావచ్చు, ఇంకా ఏమేమి పెండింగ్లు ఉన్నాయో అన్నీ కూడా ఈ ప్రాంతంలో బల్జిపాలెంలో డోబీ ఘాట్ కావచ్చు, ఎల్ఎంవర్దీనికి సంబంధించి శ్మశానానికి సంబంధించి రోడ్డు కావచ్చు, అలాగే ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైతే కర్మకృతులు చేసుకునే దానికి కూడా కొత్త భవనం కూడా నిర్మించిపోతా ఉన్నాం. అన్ని పనులు కూడా ఈరోజు మొత్తం సాచ్యురేషన్ పద్ధతిలో పూర్తయ్యే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మాటకొస్తే గత ప్రభుత్వంలో నేను అడుగుతా ఉన్నా నారాయణ గారు, మాటకొస్తే నానే అభివృద్ధి చేశాను అంటా ఉన్నాడు. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, నీకు కళ్ళు దొబ్బితే రా, నెల్లూరులో అన్ని స్కూల్స్కి తిరగుదాం, హై స్కూల్స్కి సంబంధించి నేను పెద్ద విద్యావేత్తని అని చెప్తున్నావు. ప్రభుత్వ పాఠశాలని నిర్వీర్యం చేసి, ప్రభుత్వ పాఠశాలని చంపివేసి, పేద మధ్యతరగతుల దగ్గర డబ్బులు గుంజి సంపాదించిన నువ్వు ఈరోజు ఈ ప్రభుత్వంలో పేద స్కూళ్ళు, పేద గవర్నమెంట్ స్కూల్ ఏ విధంగా కలకల్లాడుతున్నాయో ఈరోజు రా, బల్జిపాలెంకి సంబంధించి క్లాస్ రూములు చూడు. గ్రానైట్ ఫ్లోరింగ్తో ఈరోజు నూతన భవనం నిర్మించుకున్నావు, నువ్వేం చేసావని అడుగుతా ఉన్నా. అర్బన్ హెల్త్ సెంటర్స్ నువ్వు ఎన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ కొత్త తీసుకొచ్చావని అడుగుతా ఉన్నా. వైద్యానికి సంబంధించి ఆ ప్రాంతంలో ప్రజలు ఈరోజు పోతే డాక్టర్తో పాటు బ్లడ్ టెస్టులు చేయించుకునే విధంగా ఈరోజు 8 అర్బన్ హెల్త్ సెంటర్స్ నెల్లూరు నగరంలో కట్టావు, ఒక్కటైనా కట్టావని అడుగుతా ఉన్నా. దాదాపు 30 కోట్ల రూపాయలకి మేము పేద స్కూల్స్కి సంబంధించి ఖర్చు పెట్టాం, నువ్వు కనీసం 5 సంవత్సరాలలో 1 కోటి రూపాయలైనా ఖర్చు పెట్టావని అడుగుతా ఉన్నా. అభివృద్ధి నువ్వు చేసావా, నేను చేశానా? నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి మళ్ళీ నేను సవాల్ విసురుతా ఉన్నా. గత 5 సంవత్సరాలలో నువ్వు ఎన్ని పార్కులు కట్టావు, నేను ఎన్ని పార్కులు కట్టానో, మనకు కావాలంటే సవాల్కి స్వీకరణ అంటే దానికి రారు. ఇదే ప్రజలను అడుగుతా ఉన్నా, ఎల్ఎంవర్దీన్లో పార్క్ కట్టింది ఎవరు? బల్జిపాలెంలో పార్క్ కట్టింది ఎవరు? మెట్టపాలెంలో పార్కును పూర్తి చేసింది ఎవరు? ఆదిత్యనగర్లో పార్క్ కట్టింది ఎవరు? అలాగే 13వ డివిజన్లకు సంబంధించి 3 పార్కులు శంకుస్థాపన చేసి పూర్తి చేస్తుంది ఎవరు? ఏసీ నగర్లో పార్క్ కట్టింది ఎవరు? ఎన్టీఆర్ నగర్లో పార్క్ కట్టింది ఎవరు? ఇదే కాకుండా మన్సూర్ నగర్లో పార్క్ కట్టింది ఎవరు? డైకాస్ రోడ్ ఏదైనా పార్క్ కట్టింది ఎవరు? 4వ డివిజన్కి సంబంధించి శ్రీనివాస నగర్ పార్క్ కట్టింది ఎవరు? 5వ డివిజన్లకు సంబంధించి పార్కును పూర్తి చేయబోతాం, దాన్ని కట్టింది ఎవరు? 5 పార్కులకు సంబంధించి 9వ డివిజన్లో పార్కులు కట్టింది ఎవరు? మీరా, నేనా, అనిల్ కుమార్ యాదవ్ అని అడుగుతా ఉన్నా. మూలాపేటలకు సంబంధించి 80 లక్షల రూపాయలతో పార్క్ కట్టింది ఎవరు? మీరేం కట్టారు?
పట్టుమని రెండు మూడు పార్కులు చెప్పగలిగే ధైర్యం మీకుందా అడుగుతా ఉన్నా. వెంకటేశ్వరంకి సంబంధించి రెనోవేషన్ చేసింది పార్క్ అనిల్ కుమార్ గారు. పినాకిని దగ్గర ఒక పార్క్ కట్టింది అనిల్ కుమార్ గారు. దాదాపు 20 పార్కులు నేను కడితే 5 పార్కులు మీరు కట్టారని చెప్పమనండి. ఒక స్కూల్ని రెనోవేషన్ చేసామని చెప్పమనండి. లేదు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ తీసుకొచ్చానని చెప్పమనండి. లేదు సర్వేపల్లి కాలువకు సంబంధించి ఈరోజు రెనోవేషన్ పనులు నేను చేసినా మీరు చేశారా, ఫ్లైఓవర్ నేను తెచ్చినా మీరు తెచ్చారా, పెన్నా బ్యారేజ్ నేను పూర్తి చేసినా మీరు పూర్తి చేసి మీరు చేశారు, 80 కోట్లతో మూతపడిపోయిన దాన్ని మళ్ళీ చేసింది నేనా, మైపాడు 4 లైన్ నేను చేసినా మీరు చేశారా, మీరు చేసింది ఏంటి అని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు తొవ్విన గుంతలంతా తొవ్వేసి దాన్ని పూడ్చి రోడ్లు వేశారు తప్ప, దాన్ని కూడా అది చేస్తే ఈరోజు భారం మోపడం తప్ప, మీరు శాశ్వతంగా ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు ఏం చేశారని అడుగుతా ఉన్నా. నేను చర్చకి నేను సిద్ధమే, రమ్మను, ఎదురెదురు కూర్చుందాం. నేనేం చేశాను, నువ్వేం చేసావు, నువ్వెంత తెచ్చావు, నేను ఎంత తెచ్చా నగర నియోజకవర్గానికి, మేమెంత పేదలకు వేసావు, నువ్వెంత పేద, మొత్తం మీద చర్చ. యాక్ట్ రూపంలో కావాలంటే చర్చకి రమ్మనండి, ఇద్దరం కూర్చుందాం, ధైర్యం ఉంటే ప్రజలకు తెలియజేద్దాం ఎవరేం చేశారు ఏంది అనేది ప్రజలు నిర్ణయించుకుంటాం. కావాలంటే ఒకరోజు యాక్ట్ లైవ్ ఇద్దాం, అందరికీ నెల్లూరు నగరంలో అందరూ యాక్ట్ ఛానల్ చూస్తున్నారు. ఆ పని పర్వాలని టైం అనిల్ కుమార్ యాదవ్ నారాయణ పోటాపోటీగా డిబేట్కి వస్తారా, ప్రజలే నిర్ణయించారు రమ్మను. ఇంతకన్నా ఎవరు ప్రజావేదికలు ఎవరైనా వస్తారా? నేను సిద్ధం ప్రెస్లో మాట్లాడేసి చెక్కేయటం కాదు.